హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రజర్కొక్కర్ నేను మీ సుజాత ఈరోజు రెసిపీ వచ్చేసి టెంపుల్ స్టైల్లో దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్గా మనం గుళ్ళో ప్రసాదాన్ని పంచిపెట్టడానికి మనం ఇంట్లో చేస్తూ ఉంటాము కూడా ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము కదా ఈ వీడియోలో చూసినట్లుగా సరైన కొలతలతో దద్దోజనాన్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసినట్లయితే గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మరి దద్దోజనం చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ దీనికోసం కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ని యాడ్ చేసుకోండి రైస్ని రెండు మూడు సార్లు వాష్ చేయండి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్కి రెండున్నర గ్లాసుల వాటర్ని యాడ్ చేయండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత థర్టీ మినిట్స్ నానబెట్టుకోండి నానబెట్టిన తర్వాత మూడు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రజరంతా పోయిన తర్వాత మూత తీసి రైస్ వేడిగా ఉండగానే ఒక గరిట తీసుకొని ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి మూడు నిమిషాల పాటు మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాచిన పాలని ఒకటిన్నర గ్లాసులు వేసుకోండి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసారంటే గడ్డలు కడుతుంది కాబట్టి ఇలా వేడివేడి పాలను కొంచెం కొంచెం పోస్తూ కలపండి అలాగే ఒకటిన్నర గ్లాసుల పాలు యాడ్ చేస్తూ కలపండి అలా ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసులు పాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది పాలు పోసిన తర్వాత దీనిని కొంచెం చల్లారనివ్వాలి వేడి మీద పెరుగు వేసేస్తే దద్దోజనం పులిసిపోతుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల ఫ్రెష్ పెరుగు యాడ్ చేయండి అంటే కమ్మటి పెరుగు అన్నమాట రుచి చాలా బాగుంటుంది పెరుగుని యాడ్ చేసిన తర్వాత బాగా కలిసేటట్లు కలపండి తర్వాత రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందన్నమాట ఇప్పుడు దీనికి పోపును పెట్టుకుందాం తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిసెన్నపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకోండి ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలను రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేయండి అలాగే మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసి కలుపుకోండి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత రెండు ఎండుమిరపకాయలను పోపు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువను వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ పోపును వేడివేడిగా ఉన్నప్పుడే పెరుగు అన్నంలోకి వేసేసుకోండి పోపు వేసిన తర్వాత అంతా కూడా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఎంతో ఈజీగా కమ్మ కమ్మని దద్దోజనం టెంపుల్ స్టైల్లో రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్